అదే బాగా ఉంది కదా. సెకండరీ పానేది నమస్కారం. నీ పేరు ఏం పేరేనా? జైన్. జైనా? అంటే ఏమి రేట్ అన్నా ఈ విత్తనం? వెయ్యండి. ఒకటే ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నావునా? ఎకరా. ఎకరానా? ఎకరాకి వచ్చేసి ఎంతగానో పెట్టుబడి వస్తున్నా? వస్తుంది. లక్ష రూపాయలు వస్తుంది. లక్ష రూపాయలు దాకా వస్తుందా? ఇంకా అంటే ఇప్పుడు వరకు దిగుబడి ఎన్ని క్వింటాల్ అయింది? ఇప్పుడు వరకు 40 అయింది. ఇప్పుడు 20 అయింది. అట్లా ఇప్పుడు దీనికి గజ్జి ముడతతో ఎక్కువ ఇబ్బందులు అనేది రైతులు ఇబ్బంది పడుతుంటారు కదా, దీనికి మీరు ఎలాంటి మందులు కొట్టి కంట్రోల్ చేస్తారు? రాలేదు గజ్జి ముడత. అంటే ఈ అక్కడక్కడ చూసినా మేమునా చాలా సార్లు ఇక్కడ గజ్జి ముడతతోనే చాలా వెరైటీలు వచ్చినాయి. ఈ వెరైటీ అయితే రాలేదు. ఈ వెరైటీ అయితే రాలేదు. ఎక్కడికి వచ్చేసి పెట్టుబడి అయినట్టు కదా, ఎంత మిల్లు తంటే ఉందా? 4 లక్షల మిల్లొచ్చు. చదువుకున్నా. ఎంప్లాయీస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. అది చేసుకుంటూ ఇది వ్యవసాయం కూడా చేస్తుంటాం. రెండు చేస్తుంటాం. ప్రజెంట్గా అయితే ఎకరన్నర చేసినాము. అంతే మీరే ఏం లేదు. ఎకరన్నర చేసినాము. ఇప్పుడు 4 క్వింటాల్ అమ్మినాను. ఇప్పుడు 20 క్వింటాల్ 60 క్వింటాల్ ఎకరన్నర మొత్తం దిగుబడి 20 క్వింటాల్. 34 క్వింటాల్ అమ్మినా. 20 క్వింటాల్ వచ్చేసి మ్యాక్సిమం 25 నుంచి 29 వరకు అమ్మినా. 29,000 నుంచి 25,000 వరకు అమ్మినా లాస్ట్. వెరైటీ ఏం వెరైటీ? ఇది 1081 BSF కంపెనీ. చాలా మంచిగా వస్తుంది. దిగుబడి దిగుబడి నంబర్ వన్. ఎలా అంటే దాని చుట్టుముట్టు ఏదైనా మనం వేరే వేసుకోవాలి. మొక్క జొన్న కానీ ఏదైనా వేసుకుంటే కీటకాలు అనేది తక్కువ అయితే వస్తాయి. మన అది గజ్జి తెగులు కానీ అవన్నీ తక్కువ వస్తాయి. గజ్జి తెగులు కానీ అవన్నీ తక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎరువులు మరలా ఫర్టిలైజరే వాడుతున్నారు? న్యాచురల్ వేస్తాము. ఫర్టిలైజర్ కూడా వేసినాం. రెండు వేసినాం. ఎక్కువ టైంలో సాయంత్రమే చేస్తేనే బాగుంటుంది. సాయంత్రం పొద్దున్న వేస్తే బాగుంటుంది. ఈ ప్రజెంట్ గానా ఈ మిరపతోట కానీ తెగులు ఎక్కువ కాబట్టి ఎలాంటి కీటకాలు దీనికి ఎక్కువ వస్తుంటాయి? గజ్జి అనేది తప్పది ఏమి ఎక్కువ రాదు దానికి. గజ్జి ముడత ఓన్లీ ఇది. అది నల్లి వల్ల వస్తుంది అంట గజ్జి. దాన్ని ఎలా గ్రహించాలి? అలా ఉన్నప్పుడు మనం తెలుస్తుంటాం కదా. అప్పుడే మనము ఆకు అనేది ముడతగా లేతగా నుంచి మామూలుగా మొత్తం ముదురుకుని ఉంటుంది. ఇంకా అదే ఈ విధంగా వ్యవసాయం చేసుకున్నాను నేను. బాగానే నాకేం బాగానే దిగుబడి వచ్చింది. మ్యాక్సిమం 15-15 లక్షల దాకా అవుతుంది నాకు మొత్తం అమౌంట్ వచ్చేసి. ఒకవేళ మొత్తం మీద ఒక 4 లక్షలు పెట్టుబడి పోయినా ఒక 12-11 లక్షలు నాకు మిలువట్ అనుకోవాలి ఈసారి ఈ సంవత్సరం. మంచి వెరైటీది వేయనగిటి. ఇప్పుడు కూడా దొరకడం లేవు విత్తనాలు. ఇవి ఈ విత్తనం ఎక్కడ దిగుమతి చేసినారు మీరు? మేము ఇక్కడ వేరే గద్వాల తెచ్చుకున్నాం. అందరూ మామూలుగా కర్నూలుకి అట్లా వెళ్తుంటారు కానీ ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయి తీసుకుందాం. ఇక్కడనే పోయినసారి రేటు 4.60 ఉంటే ఈసారి 650 రూపాయలు ఇస్తున్నారు. ఈ వెరైటీ దొరకడం లేదు ఇప్పుడైతే ఈ సంవత్సరం. ఇక్కడ మా బావ వేసిండు. అట్లా మేము మా బావను చూసి వేసుకున్నాం. మా బావు తన్నూరులో ఆయన 3 ఎకరాలు వేసి 100 క్వింటాలు పండించు.
150 క్వింటాల్ పండించిండు మూడు ఎకరాలకి. ఇదే వెరైటీ, ఇదే వెరైటీ. 50 క్వింటాల్ దాకా వస్తుంది. మంచిదే వెరైటీ. అందుకే ఈసారి దీని మీద ఎక్కువ ఉన్నారు జనాలు. చూసినాము కొందరు వేసినారు, కొన్ని పెయిన్ అయిగునా. అవి వేరే వెరైటీలు వేసి ఏమంటే ఇది బాగా మన ఎర్ర పొలానికి అయితే బాగా సూట్ అయింది. ఇది మాకు తెలిసినమాట, ఎర్ర పొలానికి అయితే నంబర్ వన్ దిగుబడి. ఇంకా మాది డిప్పు లేదు, ఓన్లీ మేము ఇంకా కాలనీలో పారనీలకి పంట. డిప్పు ఉంటే ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. మంచిగా వచ్చింది. 5 నిమిషాలు ఉంటుంది అంతే, ఏం పెద్ద ఉండదు. ఏం పెడతా దీనికి టైటిల్?